హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మునక్కాయ, మామిడికాయ, కోడిగుడ్డు, క్యాప్సికం వేసి కర్రీ అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో 100 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి మునక్కాయలు ఇంకా మామిడికాయలు బాగా దొరుకుతాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయిందండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, 2 పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, 1 పెద్ద క్యాప్సికం వేసుకోవాలి, చిన్న అయితే 2 వేసుకోవాలి. వీటన్నిటినీ కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. క్యాప్సికం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 2 పెద్ద టమాటోలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటోలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్లో కొంచెం ధనియాలు, కొంచెం లవంగ, చెక్కాలు వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది కర్రీకి మంచి చిక్కదనం, ఇంకా టేస్ట్ వచ్చింది, అందుకని వేసుకున్నానండి. ఇది 1-2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, ఇంకా 2.5 స్పూన్ వరకు కారం వేసుకొని మరో 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి, లేదు తక్కువ కావాలంటే తగ్గించుకొని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మునక్కాయలు మునిగే వరకు 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఈ మసాలా, ఈ మునక్కాయలు మొత్తం, ఈ వాటర్ మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో 15 నిమిషాల వరకు, అంటే మునక్కాయలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో ఉడికించి పొట్టు తీసేసుకున్న కోడిగుడ్లు మొత్తం వేసేసుకొని మరొక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ కోడిగుడ్లకు కూడా ఉప్పు, కారం అనేది తగిలే వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ మునక్కాయలు ఇంకా కోడిగుడ్డ అనేది బాగా ఉడికిపోయిందండి, వాటర్ కూడా కొంచెం ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ అనేది ముందుగానే వేస్తే ఈ మునక్కాయలు అనేది ఉడకవండి, అందుకని ఇవి లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ పుల్లదనం మొత్తం ఆ ముక్కలకి పట్టే వరకు 1-5 నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.